ఆడబిడ్డకి ఇంత అన్యాయం చేస్తారా? అసలు మీరు అసలు బాల్కోటి మనసు గారు, ఒక్క నిమిషం, కృష్ణ కుమారి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తే, బాల్కోటి గారు మీరే ఉంటారు. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. నేను గత 2 రోజులుగా ఈ కాదంబరి చిత్రానికి సంబంధించిన న్యాయ ప్రక్రియలో విజయవాడ కేంద్రంగా మేము కూడా సిపిని కలిసి కంప్లైంట్లు ఇచ్చి మీడియా పరంగా కూడా అలర్ట్ చేసి చాలా పోరాడుతున్నాం. నేను ఒక మాట చెప్తాను, ఈ డిబేట్ లో 3 మహిళా ప్రతినిధులు ఉన్నారు. ఈ 3 మహిళా ప్రతినిధుల సాక్షిగా చెప్తున్నా, ఇదేదో కాసేపు చూసుకొని మూసేసే వార్త కాదు, కాసేపు డిబేట్ లో మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోయి చాయ్ తాగి నిద్రపోయే వార్త కాదు, ఇది ప్రేమ వ్యవహారం కూడా కాదు. లక్ష్మి గారు, 2 రాష్ట్రాల మధ్య ఆ రాష్ట్రంలో ఉన్న ఒక కేసుని మాఫీ చేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్న పోలీస్ అధికారుల యొక్క సాయం తీసుకొని పెద్ద ఎత్తున ముడుపులు మార్చి ఆమెను తెచ్చి బంధించి హింసించి జైలుకు పంపి వాళ్ళదే బెదిరించి చేసిన ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఇది. సాధారణంగా మనం తీవ్రవాదుల్లో లాడెన్లు చూస్తాం, తీవ్రవాదుల్లో కసబులు చూస్తాం, కానీ పోలీసుల్లో ఇప్పుడు మీరు కసబులు చూడలేదు కదా. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ వచ్చి మీరు కాస్త కూస్త మళ్ళీ వీళ్ళకి ఏదో తాంబూలాలు ఇస్తున్నారు పోలీస్ అధికారికి, కాదు వీళ్ళ చరిత్రలే హేనాది హీనమై ఉంటుంది. ఏ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇంత నీచమైన ప్రక్రియకి లా తెలిసిన వాడు పాల్పడడు. విజయవాడ మాజీ విజయవాడ సిపిగా పనిచేసిన క్రాంతిరాణ టానా గాని, విశాల గుణి గాని, సీతారామాంజనేయులు కానీ, వీరి ముగ్గురి ఆధ్వర్యంలోనే ఈ దుర్మార్గమైన ప్రక్రియ జరిగింది. నేనేమంటానంటే లక్ష్మి గారు, నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 30 రోజులు అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పడేసి, నష్టం ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టం ఏమి లేదు, మేము 5 ఏళ్ళకి అభివృద్ధి లేకుండా బతికిన వాళ్ళు, 30 రోజులు పక్కన పడేసి ఈ శాంతి భద్రతల అంశాన్ని దృష్టి పెట్టాలి. కానీ 30 రోజులు సరిపోదు ఏమోండి, ఎందుకంటే గతంలో జరిగిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉందిగా. ఒక విషయం బాల్కోటి గారు, ఒక విషయం ఇదే పాయింట్ లో మాట్లాడదాం. జోష్నా గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం ముగ్గురు కంటిన్యూ చేద్దాం. ఒక విషయం జోష్నా గారు వెళ్తారు. జోష్నా గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. చెప్పండి. 30 రోజులు చాలు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పరిపాలకుడికి అయితే 1 సంవత్సరం. 30 రోజులు దీని మీద దృష్టి పెట్టి ఈ ప్రక్రియలో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చెయ్యాలి మేడం, డిస్మిస్ చెయ్యాలి, జైలుకు పంపాలి. జైలుకు పంపి ఈ ప్రభుత్వం ఇదిగో కాదంబరికి మేము న్యాయం చేసామని చెప్పి ఇందాక కృష్ణ కుమార్ గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటేనే కానీ దీని పరిష్కారం మేడం. పదే 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 మాటలు చెప్పాల్సిన అవసరం కూడా ఈ విషయంలో లేదు. ఇందులో హృదయ ఉదారకమైన విషయం. రైట్. ఇప్పుడు బాలకోటయ్య గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా అంటే ఒక మహిళగా అయితే ఈవెన్ ఐ ఫీల్ దట్ అండి. నిజంగా కూడా అన్ని పక్కన పెట్టి ఒక 30 రోజుల పాటు ఎవడెవడైతే తప్పు చేశాడో, ఈ ఒక్క కేసే కాదండి ఇంకా చాలా ఉన్నాయి లక్ష్మి గారు, మనమే చాలా బయటికి తీసాం కూడా. ఇది డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సరే ఇప్పుడు మొత్తం గవర్నెన్స్ని పక్కన పెట్టేసి డెవలప్మెంట్ని పక్కన పెట్టేసి అది అది నిజంగా కూడా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. వీ క్యాన్ డూ దాట్, బట్ కొంత ఇబ్బంది కరెక్ట్. కృష్ణ కుమారి గారు మాట అన్నారు, దేశం అంతా ఐపీఎస్లు ఇలాంటి పని చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలిసేలాగా ఇది ఉండాలి. అది ఖచ్చితం, నేను అందుకనే అది అది ఖచ్చితంగా జరగాలి అనే కోరుకుంటా. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా కేసెస్లో ఇట్లాంటి విషయాల మీద మాట్లాడిన వాళ్ళం మేము అందరం కూడా. ఇప్పుడు అయితే ఇంకో విషయం ఏంటంటే ఒక ఒక గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నిన్న మనం గనక చూస్తే ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా ఒక హై లెవెల్ కమిషన్ దాని మీద వేసి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నా సరే వాళ్ళని మేము శిక్షిస్తాం అనేటువంటి మాట గవర్నమెంట్ నుంచి వచ్చింది. దాంతోపాటుగా ఒక విమెన్ ఆఫీసర్ని, ఏసీపీ స్థాయి విమెన్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా వేసి ఆ కమిటీని ఫామ్ చేసి ఎస్ ఆమె నుంచి మేము కంప్లైంట్ తీసుకుంటాం. ఇనీషియల్గా ఇమ్మీడియట్గా ఒక ఆన్లైన్ కంప్లైంట్ ఇమ్మన్నారు, తర్వాత దానికి సంబంధించి ఇప్పుడు మీరు విజువల్స్లో కూడా చూస్తున్నట్టుగా షీ హస్ కమ్ డౌన్. ఆవిడని సేఫ్గా సెక్యూర్గా ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆవిడ భయపడేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అలాంటి అలాంటి ఒక మహిళని కూడా సేఫ్గా సెక్యూర్గా, అమ్మ నీకేం ఇబ్బంది లేదు, నీకు న్యాయం జరిగేట్టుగా మేము చూస్తాం అని చెప్పి తీసుకెళ్ళి అక్కడి వాళ్ళ మాట్లాడించి ఖచ్చితంగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది లక్ష్మి గారు. కానీ ఇక్కడ ఒక విషయం, ఈ ఇష్యూలో శిక్ష పడుతుంది అందులో డౌట్ లేదు. బాలకోటయ్య గారు
ఖచ్చితంగా ఇందులో శిక్ష పడుతుంది. ఎవడు ఇన్వాల్వ్ ఉన్నా సరే, ఎంత పెద్దోడు ఉన్నా సరే గుంజుతాం బయటకు, అందులో డౌట్ లేదు. కానీ సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అడుగుతున్నా చెప్పండి. మనం మాటలు చెప్పుకొని సుఖం లేదని చెప్తున్నా, నేను అదే చెప్తున్నాను సార్. నేను చెప్తున్నా వినండి, వినండి, కాసేపు ఉండండి. మీరు ఇందాక అధికార పార్టీ ఛానల్లో కుక్కల గురించి మాట్లాడారు కదా, మీరు ఒక జాతీయ పార్టీ నాయకురాలు కదా, తెలుగుదేశం పార్టీకి. అధికార పార్టీ కాదు, అధికార పార్టీ ఛానల్ అనలేదు. కాదండి, అది ఏమండి, వైసీపీ పార్టీ ఛానల్లో కుక్కలు రెండు మాట్లాడినాయి కదా నిన్న ఈ కాదంబరి మీద. మీరు ఒక పార్టీ నాయకురాలు కదా, కుక్కలకు చెప్పులు చెప్పించండి. సార్ నేను అఫీషియల్ గా కంప్లైంట్ చేస్తా వాళ్ళ మీద, సార్ నేను అఫీషియల్ గా కంప్లైంట్ చేస్తా వాళ్ళ మీద, నేను ప్రూఫ్స్ తీసుకున్నా అందుకనే. కృష్ణా మేడం ఒక మాట వినండి మేడం, చెప్పండి. నేను ఉపన్యాసం చెప్పడానికి రాదా? మీరు ఒక పార్టీలో అధికార ప్రతినిధి, మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం, మీరే చెయ్యాలి న్యాయం, మేము కాదు. ఆ కుక్కలు అరుస్తున్నాయి, ఆ కుక్కలకు బుద్ధి చెప్పండి. అది చెయ్యనంత వరకు మహిళల మీద మీరు చూపించే ప్రేమను కూడా మహిళా లోకం నమ్మదు. మీరు చెయ్యాలి ఏదో ఒకటి చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి, ఇది నేను చెప్పేది. డెఫినెట్లీ నేను ఇప్పుడు అందుకనే నేను నిజంగా ఆవేశంలో తప్పు లేదండి. ఎందుకనంటే ఎంత పడుతున్నామో అందరికీ తెలుసు. నేను అందుకనే మీకు అఫీషియల్ గా మీ ఛానల్లో కూడా ఎందుకు చూపించానంటే దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ చేస్తాం. మీడియాలో ఉన్నాం కదా, ఇష్టారీతిన మేము మాట్లాడతామంటే నడవదు. అవును, స్టార్టింగ్లోనే ఆవిడ చెప్పారు వీళ్ళని వదిలే ప్రసక్తి మొత్తం డేటా తీసుకున్నాను సార్. నేను తెలుసు, బాలకోట గారికి కూడా తెలుసు, నేను ఏది విదౌట్ డేటా ఎప్పుడు మాట్లాడను. డేటా ఉంటే నేను ఏది వదలను కూడా. నేను ఈ విషయంలో కూడా ఎందుకు వాళ్ళ మీద అఫీషియల్ గా కంప్లైంట్ చేస్తాను అని చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు ఒక్కొక్క మహిళ గురించి కించపరుస్తూ మాట్లాడారంటే దట్ ఈస్ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ ఉన్నారు కదండి, వాళ్ళకే చెప్తున్నాను ఇది. సో దిస్ ఇస్ అ అఫెన్స్. ఓకే, సో ఆ అఫెన్స్ చేసినటువంటి సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ డిబేట్ కి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు. ఎస్ బాలకోట గారు, మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది. ఆ డిబేట్ కి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ డిబేట్ లో ఇష్టారీతిన ఆ మహిళ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు కావచ్చు, అందరి మీద కంప్లైంట్స్ లాడ్జ్ అవుతాయి, లాడ్జ్ అవుతాయి ఖచ్చితంగా. వదిలే ప్రసక్తి అయితే లేదంటారు. ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నారు. ఎనీవే థ్యాంక్ యూ అండి. మిగతా మేము